నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ విత్ రోజా. గత కొద్ది రోజులుగా చేస్తున్న ఆర్టీసీ సమ్మెకు నిన్న కార్మికులు బ్రేక్ వేయగా ప్రభుత్వ నిర్ణయం కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో జేఏసీ సూచన మేరకు విధుల్లో చేరేందుకు రాష్ట్రంలోని అన్ని డిపోల వద్దకు కార్మికులు క్యూ కడుతున్నారు. తాము సమ్మె విరమించామని విధుల్లో చేర్చుకోవాలని అధికారులను కోరుతున్నారు. అయితే ఆర్టీసీ సమ్మెకు సంబంధించి జేఏసీ తీసుకున్న నిర్ణయంపై సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో స్పందించనున్నారు. ఆర్టీసీ సమ్మె కొనసాగించడంలో జేఏసీ నేతలు విఫలమయ్యారని జేఏసీ కన్వీనర్ హనుమంత్ ముదిరాజ్ ఆరోపించారు. కార్మికుల భవిష్యత్తును సీఎం కేసీఆర్ దృష్టిలో పెట్టుకోవాలని, ఆర్టీసీ జేఏసీ కావాలనే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టిందన్నారు. సమస్యలు పేరుకుపోవడానికి అశ్వత్థామరెడ్డి కారణమని సీఎం కేసీఆర్ ఆర్టీసీని రక్షించాలని కోరారు. కార్మికులకు భరోసా భద్రత లేకుండా విధుల్లో చేరతామనడం సమంజసం కాదన్నారు ఆయన. ఇక ఆర్టీసీ సమ్మె విరమణ వ్యవహారంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తాత్కాలిక ఎండీ సునీల్ శర్మ ఇంకా ఇతర అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు తీర్పులో ఏ అంశాలున్నాయి, జేఏసీ ప్రతిపాదనలేంటి, కార్మికులను విధుల్లో చేర్చుకోవాలా వద్దా, సమ్మెపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటివరకు సమ్మెలో ఉన్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులంతా కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అటు మార్కెటింగ్ శాఖ నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ రైతు బజార్లలో నెలపాటు కిలో ఉల్లి 25 రూపాయలకే విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే రైతుల నుంచి సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన జగన్ రైతుల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా వెంటనే వేరుశనగను కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఇక వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పర్మిట్ సిస్టమ్ను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర మంత్రి కొడాలి నాని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అయితే కొడాలి నాని వ్యాఖ్యలపై పలువురు విమర్శలకు దిగారు. ఈ క్రమంలో దీనిపై వివరణ ఇచ్చిన ఆయన, తాను శ్రీవారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశానన్నారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. తనకు వంశీకి రాజకీయ భిక్ష పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ అని, తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబమే కారణమన్నారు. అవినీతి నిర్మూలనపై ఏపీ సర్కార్ చర్యలకు శ్రీకారం చుడుతోంది. తాజాగా దీనికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్తో అవగాహన ఒప్పందం చేసుకుంది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేసుకున్నారు. రాష్ట్రంలో అవినీతిపై ఫిబ్రవరి 3వ వారం వరకు అధ్యయనం చేయనున్న అహ్మదాబాద్ ఐఐఎం అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న తెలివి తక్కువ నిర్ణయాల వల్ల పెట్టుబడులు వెనక్కిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఎన్నో సంప్రదింపులు జరిపి కంపెనీని వైజాగ్లో పెట్టుబడులు పెట్టడానికి తాము తీసుకొచ్చామని, వైసీపీ ప్రభుత్వ బాధ్యతారహిత్య చర్యల వల్లే లులు గ్రూప్ వెనక్కి తగ్గిందన్నారు. లులు సంస్థకు ఏపీ ప్రజలు, విశాఖ వాసుల తరపున విచారం వ్యక్తం చేస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు. నేషనల్ న్యూస్ చూద్దాం. అయోధ్య వివాదం, కాశ్మీర్ సమస్యలు దశాబ్దాలుగా తీరకపోవడానికి కాంగ్రెస్ చేసిన నిర్లక్ష్యమే కారణమని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ అయోధ్య సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు. రాజ్యాంగానికి లోబడి అయోధ్య అంశాన్ని కొలిక్కి తీసుకురావడానికి రాముడు కూడా సహకరించాడన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభనకు రేపు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు ముంబైలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు మరోసారి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయడంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. శనివారం గవర్నర్ను కలిసి ఆదివారం లేదా సోమవారం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పే అవకాశం ఉంది. ఇక అటు శివసేన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే భేటీ కానున్నారు.
నెల 25న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని పార్టీ ఆఫీస్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఏపీలో రాజకీయ పరిస్థితులు, తెలుగు భాష పరిరక్షణకు పార్టీ చేపట్టబోతున్న మన నుడి మన నది కార్యక్రమం, పార్టీ నిర్వహించిన ఆహార శిబిరాలు, ఇసుక లభ్యత, భవన నిర్మాణ కార్మికుల స్థితిగతులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాయలసీమలో నిర్వహించే పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలు కేడర్తో నిర్వహించే సమావేశాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష జరుపుతున్నారు. కార్మికులు సమ్మె విరమిస్తే ఏం చేయాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సి వస్తే ఎలాంటి షరతులు పెట్టాలి, భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నారు. సెల్ఫ్ డిక్లరేషన్తో కార్మికుల్ని విధుల్లో చేర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వంపై కేంద్ర హోంశాఖ వెల్లడించిన తీర్పు హర్షణీయమన్నారు కాంగ్రెస్ నేతలు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి కోడెమొక్కు చెల్లించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆలయం ముందు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, కేంద్ర హోంశాఖ ఎన్ని మార్లు పౌరసత్వం చల్లదని తీర్పిచ్చినా వేములవాడ నియోజకవర్గాన్ని పట్టుకుని గబ్బిలంలా వేలాడుతున్న రమేష్ బాబు ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే రాజీనామా పత్రాన్ని సమర్పించి జర్మనీ వెళ్లిపోవాలని హితవు పలికారు కాంగ్రెస్ నేతలు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులపై సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన ఆయన ఇవాటి నుంచే అమల్లోకి వస్తుందన్నారు. వేట విరామ సాయం 4,000 నుంచి 10,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు. అలాగే డీజిల్ రాయితీ 6 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచుతున్నట్టు చెప్పారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు నష్టపరిహారం చెల్లించనున్నట్టు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు నీరందించే శ్రీశైలం డ్యాంకు పెను ముప్పు పొంచి ఉందన్నారు వాటర్ మ్యాన్ రామన్ మ్యాగ్సెసీ అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్. డ్యాం కట్ట తెగిపోతే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నాగార్జున సాగర్ కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. గంగాజల్ సాక్షరతా యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను, నదులను సందర్శిస్తున్న రాజేంద్ర సింగ్ శ్రీశైలం డ్యాంను సందర్శించారు. ఆనకట్టకు అడ్డుగా పగుళ్లు ఏర్పడ్డాయని, పగుళ్లు మరింత ఎక్కువైతే తెలుగు రాష్ట్రాలకు ఊహించని నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్. కల్ సరిస్లం గయి థీ వహా రాస్తే మే నల్మలా ఫారెస్ట్ కే ఆదివాసియో ఔర్ జాయింట్ యాక్షన్ కమిటీ కే లోగో కే సాత్ మిలే థే. ఉన్నోనే అప్ని సమస్యాయో జో అభి యురేనియం కే లియే సర్వే హో రహా హై ఉస్సే బహుత్ భయభీత్ థే ఔర్ ఉన్నోనే అప్నే భావీ కష్ట సే డర్తే హువే అప్నే దుఃఖ బయాన్ కియే. ఉస్కే బాద్ హమ్ లోగ్ శ్రీశైలం పహుంచే. తమిళ ప్రజల కోసం అవసరమైతే కమల్ హాసన్తో కలిసి పనిచేస్తానంటూ ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ మరో స్టేట్మెంట్ ఇచ్చారు. కమల్ పార్టీ మక్కల్ నీది మయంతో పొత్తుపై హింట్ ఇచ్చిన రజనీ 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతాలు జరగనున్నాయని వ్యాఖ్యానించారు. తమిళ ప్రజలు మార్పు కోసం చూస్తున్నారన్న రజనీకాంత్ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని ఫలితాలు రావడం ఖాయమన్నారు. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద దేశం నుంచి జంప్ అయ్యాడా? గుజరాత్ పోలీసులు అతగాడిపై కేసు రిజిస్టర్ చేయడంతో ఇదే సందేహం మొదలైంది. స్వామి నిత్యానందకు గుజరాత్లోనూ ఓ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించారంటూ జనార్దన్ శర్మ కేసు పెట్టారు. ఈ కంప్లైంట్ గుజరాత్ హైకోర్టు వరకు వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న సాధ్వి ప్రాణ ప్రియానంద, ప్రియతత్వ రిధ్వి కిరణ్ అనే ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. ఆశ్రమంలో తాము చూసిన పరిస్థితిని బట్టి ఇక్కడ అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిత్యానందపై కేసు రిజిస్టర్ చేశారు. బులెటిన్లో హెడ్లైన్స్. ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న కేసీఆర్ సమీక్ష, సెల్ఫ్ డిక్లరేషన్తో విధుల్లో చేరే అవకాశం. ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులు అధికారిక ప్రకటన కోసం డిపోల వద్ద పడిగాపులు. శత్రువులు ఏకమైనా భయపడేది లేదన్న జగన్, తప్పుగా మాట్లాడే వారిని నిలదీయాలని ప్రజలకు పిలుపు. శ్రీశైలం డ్యాంకు ఎలాంటి ముప్పు లేదు, భద్రత లేదన్న ఆరోపణలను ఖండించిన మంత్రి అనిల్.
ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం పిల్లలకు గొప్ప అవకాశం. విపక్షాలది అనవసర రాద్ధాంతం అన్న మంత్రి బొత్స. అంబరాన్నంటేలా అయోధ్యలో రామ్ మందిరం నిర్మిస్తాం, జార్ఖండ్ సభలో అమిత్ షా వెల్లడి. రేపటి నుంచి భారత్ బంగ్లా మధ్య డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్, పింక్ బాల్ టెస్ట్ పై ఆసక్తిగా ఉందన్న విరాట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.